ఆనందిత కుటుంబం దృశ్యాలు చూస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు వినడుతున్నాయి. ఆమె సోదరి తల్లి వీళ్ళంతా కూడా పూర్తిగా రోధిస్తున్న పరిస్థితి. ఉదయమే ఆమె బయలుదేరి వెళ్ళింది. అక్కడ ఉన్న వ్యక్తి అంటున్నాడు, వాడే హడావుడి చేసి తీసుకెళ్లాడు అంటున్నాడు. బహుశా డ్రైవర్ గురించి కామెంట్ చేస్తారా లేదా పిఏ గురించా తెలియదు. మరి ఎవరు అంత హడావుడిగా ఆమెని తీసుకెళ్లారు, కాస్త నెమ్మదిగా వెళ్తే బాగుండేదంటూ వాళ్ళంతా కూడా అక్కడ మాట్లాడుతూ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నడుతున్నాయి. లాస్యానందిత కుటుంబంలో నిజంగా తీరిన విషాదంగా చెప్పొచ్చు. జి లాస్యానందిత అంటే ఒక బోర్డు కనబడుతుంది, అంబేద్కర్ ఫోటో కనబడుతుంది, కేసీఆర్ ఫోటో కనబడుతుంది, దివంగత సాయన్న ఫోటో, అక్కడ ఆ మూడు ఫోటోలు కనిపిస్తున్నాయి. లాస్యానందిత కుటుంబం సంబంధించినటువంటి లోపలి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, లాస్యానందిత ఇంట్లోని దృశ్యాలు, లాస్యానందిత ఇంట్లో దృశ్యాలు చూస్తున్నాం. ఆమె తల్లి సోదరి పూర్తిగా దుఃఖ సాగరంలో మునిగిన పరిస్థితి. వాళ్ళంతా కూడా రోధిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎస్, ఆ పెంపుడు కుక్క ఒక్కసారి చూడొచ్చు. లాస్యానందితకు ఇష్టమైనటువంటి పెంపుడు కుక్క పెట్టుంది. చాలా ఆమెకు ఇష్టకరమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి ఆ పెంపుడు కుక్క నిజంగా లాస్యానందిత మృతి చెందిందని ఆ పెంపుడు కుక్క కనుక గ్రహిస్తే, నిజంగా కుక్కలకు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఆ కుక్క కనుక గ్రహిస్తే కనుక నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది. లాస్యానందితకు చాలా ఇష్టమైనటువంటి పెంపుడు కుక్కగా చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ఆ పెట్ ఒకసారి మనం చూడొచ్చు. లాస్యానందితకు ఎంతో ఇష్టకరమైనటువంటి ఒక చిన్న పెట్ పెంపుడు కుక్క అక్కడ మనకు కనబడతా ఉంది. అది ఆమెకు చాలా ఇష్టమని చెప్తున్నారు లాస్యానందితకి ఆ కుటుంబంలో. ఎస్, అది ఒకసారి చూడండి. ఆ పెంపుడు కుక్క లాస్యానందితకు చాలా ఇష్టమైనట్టుగా చెప్తున్న పరిస్థితి. లాస్యానందిత బహుశా లేదు అని తెలిస్తే ఇంకా అంటే ఆ కుక్క కనుక, ఆ పెంపుడు కుక్క కనుక, ఆ పెట్ కనుక గ్రహిస్తే కనుక, తన మన పెంపుడు కుక్క కనుక మెదడుకు తోస్తే కనుక ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. నిజంగా చాలా విషాదకరమైనటువంటి ఘటన. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రంగా రోధిస్తున్నారు. ఉదయమే హడావుడిగా వెళ్ళింది, హడావుడిగా తీసుకెళ్లారంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి, బాధను వ్యక్తం చేసిన పరిస్థితి. ఆమె సోదరి, ఆమె తల్లి, అలాగే మిగతా కుటుంబ సభ్యులు అంతా కూడా తలలు పట్టుకొని రోధిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా ఆమె చాలా హడావుడిగా వెళ్ళారు, హడావుడిగా వెళ్ళి అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిందంటూ వాళ్ళు ఏడుస్తున్న దృశ్యాలు, రోధిస్తున్న దృశ్యాలు మనకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నిజంగా లాస్యానందిత పెంపుడు కుక్క, లాస్యానందితకు ఇష్టమైన పెంపుడు కుక్క కూడా అక్కడే చూడండి. అక్కడే వాళ్ళంతా రోధిస్తుంటే ఆ కుక్క దిక్కు తోచకుండా అటు ఇటు చూస్తున్న పరిస్థితి నిజంగా మనకు ఒక రకంగా బాధగా అనిపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తుంది. వాళ్ళ ఇంటి లోపల దృశ్యాలు, కుటుంబ సభ్యులంతా ఎందుకు రోధిస్తున్నారో అర్థం కాక ఆ పెంపుడు కుక్క కూడా అటు ఇటుగా దిగాలుగా తిరుగుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్న మనం ఈ ఫుటేజ్, లాస్యానందిత కుటుంబానికి సంబంధించినటువంటి విజువల్స్, లాస్యానందిత కుటుంబ సభ్యులు ఆమె మరణాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక రోధిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎస్, ఒకసారి మళ్ళీ రమేష్ దగ్గరికి వెళ్దాం. రమేష్, మొన్న జరిగిన ప్రమాదంలోనే ఆమె లక్కీగా బయటపడ్డారు, కానీ ఆ అదృశ్యం ఎన్నో రోజులు లేదు. ఇవాళ దురదృశ్యం మళ్ళీ విన్నంటింది, లాస్యానందితను తిరిగి రాని లోకాలకు తీసుకెళ్ళింది. రమేష్, నిజంగా ఇది విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్ర ప్రజలంతా కూడా షాక్ గురి కావడం జరిగింది. ఓ ఎమ్మెల్యే విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే సరిగ్గా
పది రోజుల క్రితమే విధమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. కేసీఆర్ సభ నల్గొండలో ముగించుకొని తిరిగి వెళ్తుండగా కూడా ఆ అద్దంకి హైవేపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఆమెకి ఎలాంటి గాయాలు కాలేదు, సురక్షితంగా బయటపడింది. ఈ కారు ప్రమాదం జరిగినటువంటి 10 రోజుల వ్యవధిలోనే మళ్ళీ వాళ్ళ ప్రమాదం చోటు చేసుకోవడం ఆమె మృతి చెందడం అనేది విధి చెప్పవచ్చు. 10 రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగిందని చోటు చేసుకొని కూడా కంటోన్మెంట్ నివాసానికి కూడా స్వయంగా కేటీఆర్ అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా అంతా వెళ్ళి కూడా ఒక 1 వారం రోజుల క్రితమే ఆ లాస్యానందితను పరామర్శించడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ సభకు వచ్చి వెళ్తుండగా ఈ విధంగా ఘటన చోటు చేసుకోవడం, కారు పూర్తిగా డ్యామేజ్ కావడం, లక్కీగా ఆమె సేఫ్ గా బయటపడంతో కూడా స్వయంగా ఇంటికి వెళ్ళి కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఆమెను పరామర్శించినటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. ఇంతలోనే 10 రోజుల వ్యవధిలోనే మరొక ప్రమాదం కూడా ఈ విధంగా చోటు చేసుకొని ఆమె మృతి చెందడం అనేది నిజంగా కలిచివేసే ఘటన అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. కంటోన్మెంట్ ప్రజలకు సాయన్న కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. ఎందుకంటే అతను ఎన్నిక